ఉక్కు పరిశ్రమ కోసం నేను చాలా కష్టపడ్డాను, సముద్రానికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టమైందంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. కొట్టు కొట్టు కొబ్బరికాయ మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఆయన ఇప్పటికీ ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టారు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొబ్బరికాయలు కొట్టారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ప్రైవేట్ రంగంలో రాబోతా ఉంది, బట్ ఇది ఏ స్థాయిలో వెళ్తుంది ఏంటో తెలియదు. అట్లనే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే విశాఖ వెళ్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి విరుద్ధంగా బుగ్గన్ గారు విశాఖపట్నంలో మాట్లాడితే దాన్ని సరిచేయడానికి సతమతం అవుతున్నారు సజ్జల గారు. ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నర్మన్ తోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికారంలో, పట్టాభి గారు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు తెలుగుదేశం ప్రతినిధి. ముందుగా తులసిరెడ్డి గారు, కొబ్బరికాయని మళ్ళీ మళ్ళీ కొట్టాలంటున్నారు, కొట్టారు నిన్న, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి మీకేం ఆహ్వానం లేదా ఆ కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోయినట్టున్నారు? సరే ఎనీహో మంచిదే, కడపకి స్టీల్ ప్లాంట్ వస్తుంది అని అనుకుంటే మొదట్లో అనుకున్న వాటితో పోలిస్తే ప్రభుత్వ రంగం యాక్చువల్గా ఇది విభజన చట్టంలో ఉంది, ప్రభుత్వ పరంగా రావాలి, అది రాలేదు. తర్వాత ప్రైవేట్ అనుకున్నారు, అవి కూడా రెండు మూడు మిస్ అయినాయి. బట్ నిన్న జరిగినటువంటి కొబ్బరికాయ కార్యక్రమం వల్ల రాయలసీమ మొత్తం కూడా సస్యశ్యావలం కాబోతుంది, స్టీల్ సిటీ రాబోతా ఉంది అని చెప్పి చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుందని కడప జిల్లాలో ఏ ఒక్కరూ నమ్మలేదు, నమ్మడమే లేదు. అది ప్రజలు తత యువత కూడా నిరుద్యోగులు, ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డు ఇది ఎలా ఉందంటే ఇక్కడ ప్రాంతంలో సామెత ఉంది, రెడ్డి వచ్చే మొదలుపెట్టు నాయుడు వచ్చే మొదలుపెట్టు అని. ఆ ట్రాక్ రికార్డు 2007లోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది బ్రహ్మణి స్టీల్స్ పేరుతో, 2014లోనేమో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా శైలాధ్వర్యంలో, 2018లో టీడీపీ హయాంలో రాయలసీమ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో, 2019 డిసెంబర్ 23న వచ్చేసి ఆ రోజు జగన్ దీనికి శంకుస్థాపన, మళ్ళా నిన్న వచ్చేసి 2023 ఫిబ్రవరి 15న. కాబట్టి 5 సార్లు, ఒకసారి 2007లో, 2014లో అది చట్టం ప్రకారంగా సేలు, 2018, 2019, 2023. కాబట్టి ట్రాక్ రికార్డ్ అంతా చూశారు కాబట్టి ఇది ఏమి అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది రెడ్డొచ్చే మొదలుపెట్టు పూర్వకాలం డ్రామాల్లో వచ్చేసి ఆ డ్రామా ఎప్పటికీ పూర్తి కాదు. అంటే రెడ్డి గారు మొదలు పెట్టారు సార్, ఇక్కడ రెడ్డొచ్చే మొదలాడి అంటున్నారు కానీ రెడ్డి గారు మొదలు పెట్టారు. మొన్న మీరు అన్నట్టుగా 3 ఏళ్ల క్రితం జరిగింది కదా, అప్పుడు ఒక వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఏడాది వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, ఎన్నికల ఏడాదిలో కొట్టడం అంటే మోసమే, బట్ మేము ఇప్పుడే చేస్తున్నాము, 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామన్నారు, మళ్ళీ ఎందుకో కానీ మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు నిన్న. అదే ఇప్పటికి ప్రస్తుతానికి వచ్చేసి ఇది 4వ కృష్ణుడు. మొదటి కృష్ణుడు వచ్చేసి అంటే జగన్ పీరియడ్ లోనే 4వ కృష్ణుడు రంగప్రవేశం జరిగింది. మొదటి కృష్ణుడు వచ్చేసి రాష్ట్ర కార్పొరేషను, 2వ కృష్ణుడు వచ్చేసి లిబర్టీ కంపెనీ, 3వ కృష్ణుడు ఎస్ఆర్ కంపెనీ, 4వ కృష్ణుడు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ కంపెనీ, ఇంకా 5వ కృష్ణుడు ఎప్పుడు వస్తారో ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఇది పూర్తి అవుతుందనే ఆశ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో యొక్క శంకుస్థాపనలకు భూమి పూజలకు దానికి విలువ లేదు. ఇంకా ఈ సంవత్సరం కాలంలో మరిన్ని ఎక్కువ అయిపోతాయి. ఈవెన్ కడప జిల్లాలోనే స్టీల్ ప్లాంటే కాదు, అనేకం వచ్చేసి ఈ యొక్క రాజోరి రిజర్వాయర్, జలదరాశి రిజర్వాయర్, కుందూరు పెన్న లిఫ్ట్ ఇరిగేషను, ఉప్పర్తి పారిశ్రామిక వాడలో వచ్చేసి ఎలక్ట్రానిక్ హబ్ శంకుస్థాపన, దేవుని కడప చెరువుకు సుందరీకరణ, బుగ్గవంక సుందరీకరణ, ఇట్లా అనేకం వచ్చేసి జనరల్ గా ఈ యొక్క డిసెంబర్ 25కు క్రిస్మస్ ఉంటుంది కదా, దానికి అటు ఇటు వచ్చేసి కొద్ది 2 రోజులు 1 రోజు 2 రోజులు ముందు వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకు ఇంకా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు ఏదో ఒకటి కార్యక్రమం పెట్టాలి కదా, ఆ కార్యక్రమం వచ్చేసి ఆరునో ఎన్నో భూమి పూజ శంకుస్థాపన ఏదో ఒకటి పెడతా ఉంటారు. వచ్చేసి అది 2019 నుంచి ఇది జరుగుతూనే ఉంది. 2019 మే 23న ఈ ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు, అప్పుడే వచ్చేసి 21న మళ్ళా కొన్ని, 20లో కొన్ని, ఈ విధంగా వచ్చేసి ఆయనకు జిల్లాకు వచ్చే పట్టణ సందర్భంగా కొన్ని చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు అంతా అనుకోండి. కాబట్టి ఏదో ఆయనకు వచ్చేసి శంకుస్థాపనలకు భూమి పూజలకు కార్యక్రమం పెట్టడము అంతే తప్ప అది పూర్తయిన సందర్భమే లేదు. ఇక్కడ నాకు తెలిసి పరిశ్రమలు రావు. కడప జిల్లా స్టీల్ ప్లాంటే కాదు, రాష్ట్రానికి పరిశ్రమలు రావు, విశాఖపట్నానికి పరిశ్రమలు రావు. ఎందుకంటే ఈయన ఉండేది ఇంకొక సంవత్సరం, 5 ఏళ్లలో 4 ఏళ్ళు చేయనివాడు, ఇంకొక సంవత్సరంలో వచ్చేసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈయన నమ్మి ఎలా పెడతారు? మరి ఎందుకు వస్తున్నారంటే ఏదో అడిగింటాడు, నేను కొట్టినట్టు ఉండను, ఏడ్చినట్టుండు, నేను అడిగినట్టు చాలా కష్టపడ్డానని చెప్పి నేను వ్యాఖ్య చేశారు తులసిరెడ్డి గారు. దీనికోసం నేను చాలా కష్టపడ్డానని ఈ తేవటం కోసం. అవునవును, ఈ 4 ఏళ్ళు కష్టపడితే అయిపోయింది కదా,
ఈ నాలుగేళ్ల పాటు కష్టపడి ఉంటే ఆయన చెప్పినప్పుడు 2019 డిసెంబర్ 23 ఏం చెప్పాడు, ఇది వచ్చేసి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా, అంటే 2022 డిసెంబర్ 23 పూర్తి కావాలి ఆయన చెప్పిన ప్రకారంగా. 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా, 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా, 30 లక్షల టన్ను సామర్థ్యంతో అని ప్రజా సమక్షంలో నేను మాట తప్పను మడమ తిప్పను, విశ్వసనీయతే నా యొక్క క్రెడిబిలిటీ అని చెప్పేసి ఇవన్నీ చెప్పిన మనిషి తర్వాత ఏమి జరగలేదు, మిగతా కూడా జరగలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదలు పెట్టినాడు. మళ్ళీ అదే తతంగం, అంటే వ్యక్తిగత సంబంధాలు ఏమైనా పనిచేసి ఉండొచ్చు కదా. నిన్న ఆయన జిందాల్ గారు అక్కడ మాట్లాడారు, సజ్జన్ జిందాల్ గారు మీరు వినే ఉంటారు, ఒక 16 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బొంబాయి వెళ్ళి, బొంబాయి ఢిల్లీయో మరి, జిందాల్ గారిని ఒకసారి కలిసిరా వెళ్ళి ఆయన దగ్గర వ్యాపార మెలకువలు తెలుసుకోని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని 16 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు నా దగ్గరికి పంపారు, నాకు ఇంకా అది గుర్తుందని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు నిన్న ఆ మీటింగ్ లో. అదే అన్నే ఉంది వచ్చేసి ఆయన అప్పుడే పంపించాడు కానీ ఇంతవరకు ఎందుకు పెట్టలేదంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. రేపు వచ్చేసి తనకు రాయించమంటాడు మొత్తం, రేపు కర్మగాలి మళ్ళీ వచ్చి అనుకోండి మొత్తం ఫ్యాక్టరీ వచ్చేసి తన మీద రాయించమంటాడు. రాయించకుంటే ఏసీబీనో జేసీబీనో పీసీబీనో దాడి చేపిస్తాడు. ఏసీబీ దాడులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాడులు, జేసీబీతో కూల్చివేయడము, లేకుంటే నీ శాలరీ లేపేస్తా అంటాడు. ఎందుకు ఈ కర్మ, ఎందుకు తీసుకుంటారు? కాబట్టి ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి మరి ఎందుకు ఇక్కడ వచ్చారు అంటే, అదే నేను కొట్టినట్టుంటా నువ్వు ఏడ్చినట్టుండు, నేను అడిగినట్టుంటా నువ్వు పెట్టినట్టు ఉండు అని చెప్పేసి ఏదో కాలం గడిపేస్తుంది సంవత్సరం పాటు అనేదే తప్ప దీంట్లో చిత్తశుద్ధి లేదు. ఏం చెప్పిన దాంట్లో చిత్తశుద్ధి లేదు, ఆయన చెప్పిన దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఆయన వ్యక్తిత్వం ఈయనకు తెలుసు, ఈయన వ్యక్తిత్వం ఆయనకు తెలుసు. కాబట్టి ఇది ప్రజలను ఏదో మభ్య పెట్టేదానికోసం ఒక ప్రచార కార్యక్రమం తప్పని చేసి ఇది మళ్ళా ప్రారంభోత్సవానికి నోచుకునే కార్యక్రమం కాదు. ప్రచార కార్యక్రమం వచ్చేసి ట్విట్టర్ ద్వారా ప్రసంగాలు చెప్తున్నట్టు సంక్రాంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా వచ్చేసి హైదరాబాద్ లో 60 ఎకరాల ఆ ప్రకారంగా వచ్చేసి నిలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయితే సంతోషం. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతారు మీతో. ఆర్డీ విల్సన్ గారు, విశాఖ రాజధాని అంశంలో చూస్తున్నారు రకరకాల వ్యాఖ్యలు, 2 రోజులుగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు, దాన్ని సమర్థించుకోవడానికి సజ్జల గారు చేస్తున్న ప్రయత్నాలు. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు, తులసిరెడ్డి గారికి, పట్టాభి గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే పారిశ్రామిక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారని ఇప్పుడు ఎవరు జనం నమ్మడం లేదు. ఎందుకంటే అసలు అమర రాజా ఫ్యాక్టరీ ఇట్లాంటివే మీరు పోతే మేము దండం పెట్టుకుంటామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేశారంటే అర్థం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే అటువంటి భాష వాడరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా భారీగా ప్రకటిస్తున్న ఇంతకుముందు 15,000 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ అన్నారు, ఇప్పుడు దాన్ని 8,000కో 6,000కో 7,000కో కుదించారు. అంటే ప్రాజెక్టుని ఏ స్థాయిలో చేయాలంటే ఆ స్థాయిలో చేయడం కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఈయనకి ప్లాను లేదు, యాక్షన్ లేదు. అంటే ఆ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ఉంటుంది? చేయడానికి చిత్తశుద్ధి ఉంటే ఉంటుంది. చేయడానికి చిత్తశుద్ధి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా నాకైతే కనిపించడం లేదు. పైగా గతంలో అవహేళన చేసే ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను కూడా అదే పని చేస్తానని చెప్పారు కూడా అంటారు కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంలో. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతాం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతంలో ఎట్లా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కడపలో మెజార్టీ సీట్లు పోతున్నాయి వాళ్ళకి, ఆ ఉద్దేశంతో కడప ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కడప ప్రజలకు ఉండే చైతన్యాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఈయన ఆ ప్రాంత వాసులకి ఇది ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనే ఒక భ్రమలు కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. దట్టు చిత్తశుద్ధి ఏ పని చేసినా ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, కానీ హిడెన్ ఎజెండాలు ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. టెంకాయ కొట్టు కొట్టు టెంకాయ కొట్టు అన్నట్టుగా ఏదో పాట పాడుకున్నట్టుగా పదే పదే టెంకాయ కొట్టు ఏంటి అవసరం ఏంటి? నువ్వు అండర్ కరెంట్కి వర్క్ చేసుకుంటా పోవచ్చు కదా, వర్క్ చేయకుండా ఏమి లేకుండా నేను మళ్ళీ శంకుస్థాపనని చేయడమే కావద్దు. ఇది ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం ఎలా చేస్తారు, ఎలా శంకుస్థాపన చేస్తారు దగ్గర క్లారిటీ ఉండక్కర్లే. అంటే జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. అంటే ఒక ఒక ప్రాజెక్టు ఎలా వస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలనుకుంటే దగ్గర ఒక క్లారిటీ ఉండాలి.
ఇప్పుడు ఆ ప్రాజెక్టుని తీసుకురావాలనుకున్నప్పుడు సంబంధిత సంస్థలతో వీటితో మాట్లాడుకోవచ్చు, తర్వాత రా మెటీరియల్ గురించి డిస్కస్ చేయొచ్చు, లేకపోతే ఈ ఇష్యూ స్టేట్ ఇంట్రెస్ట్ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కూర్చొని కూడా మాట్లాడచ్చు. అంటే ఎక్కడ కూడా ఆయన ఏకపక్ష ధోరణిలో పోతున్నాడు తప్ప రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు విశ్వాసంలో తీసుకోవడం లేదు. అదే సమయంలో తాను చేయదలుచుకున్న విషయాన్ని ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలి తప్ప ఇలా పదే పదే భ్రమల్లో జనాన్ని పెట్టి మీకు పరిశ్రమలు వస్తాయని చెప్పి అనడం అనేది అది నిజంగా చాలా పెద్ద విషాదం. ఎందుకంటే ఈ దేశంలో ఏ సీఎం కూడా ఇలా చేయడు. ఈరోజు ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే దానికి కారణం ఏంటి అంటే ఈయనకి ఈ ప్రాజెక్టు పైన ఒక స్పష్టత లేదనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్వపరాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రాజెక్ట్ని మనం సక్సెస్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా అంకితం చేయాలి అనేది మనం చూడాలి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప స్టీల్ ప్లాంట్ అనే వ్యవహారంతో గతంలో కూడా శంకుస్థాపనలు చేసుకోబోయే పరిస్థితి ఎన్నికల ముందు అదే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు కూడా అంటే క్రియేట్ చేసి మరి శంకుస్థాపన పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి కాలేపన చేస్తా ఉన్నారు. ఆ కాలేపన కార్యక్రమం కాకుండా ఒక క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం సంకరించడానికి సిద్ధంగా ఉంటుంది. మా పరిధిలో ఎంతవరకు అవకాశం ఉంటుందో భారతీయ జనతా పార్టీ మరి ఆ పరిధిలో మేము చేస్తాము. ఇప్పుడు 6,500 మందికి మాత్రమే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే గతంలో చెప్పింది 25,000 మందికి, అంటే 25,000 ఉద్యోగాలు ఈరోజు 6,000 ఉద్యోగాలకి పడిపోయినాయి. అంటే ఎక్కడ కూడా సీఎం గారికి ఒక క్లారిటీ లేదు. ఈయన క్లారిటీ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఈ పరిస్థితి తీసుకురారు. మరి ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు చేయని కొన్ని సాహసాలు ఈయన చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పడానికి వెనక ముందు ఆడతారు. ఈ ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవం చెప్పడానికి కొంత సంస్కారం అంటూ వస్తుంది. ప్రజలు మనం మభ్యపెట్టలేదు. చంద్రమోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రజల్ని నిరంతరం మభ్యపెట్టడం, అబద్ధాలు చెప్పడం, తద్వారా పబ్బం గడుపుకోవాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు నైజంగా మారింది. ఈ నైజం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశాలు లేదు. ఉంటే ఇప్పుడు 3.5 ఏళ్ల తర్వాత ఆయన ఈ విధంగా ఆయన వ్యవహార శైలి ఉండదు. కాబట్టి ఎంతో 200,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చినప్పుడు 200,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఇటువంటి ప్రాజెక్టు మీద ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోలేకపోయాడు, ఉన్న ప్రాబ్లం ఏంటి? అంటే గతంలో బ్రాహ్మణ స్టీల్ పేరుతో ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారికి భూములు కట్టబెట్టడంలో మీతో అంటే ఇన్ని రకాల తేడాలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇక అన్ని ఉన్నాయిలేండి. ఇక గతంలో ప్రభుత్వం శంకుస్థాపన చేసిందనే మాట వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం 2 సార్లు టెంకాయలు కొట్టారు. అసలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో నిర్మించాలనుకున్న దాన్ని కాస్త వదిలేసిన పరిస్థితి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. పట్టాభి గారు, కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సముద్రానికి దూరంగా ఉండటమే దీనికి కారణం. మళ్ళీ తీసుకురావటము రా మెటీరియల్ గురించి అయ్యుండొచ్చు, బహుశా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. చాలా కష్టపడి తీసుకొచ్చానంటున్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి పరుగులు దిగిపోతుందంటున్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు, విల్సన్ గారికి, తులసిరెడ్డి గారికి. సరే, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు ఇది ఎన్నో కృష్ణుడో చక్కగా వివరంగా మనందరికి కూడా చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నిసార్లు కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎన్నిసార్లు మనం ఈ ప్రతిపాదనలు చూసామో, ఎన్ని కంపెనీలు ముందుకు తీసుకొచ్చాము, ఇది మళ్ళీ 4వ సారి ఈ జేఎస్డబ్ల్యూ పేరుతో మళ్ళీ కూడా స్టీల్ ప్లాంట్ ఈ శంకుస్థాపన చేయటం అనేది ఇది 4వ సారి. సో అంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే అసలు నిజంగా గనక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాలు ఏదో అసలు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకురావడానికి 4 సంవత్సరాలు దేనికి పడుతుందండి? అంటే ఏదో ఒక రకంగా ఏదో ఎన్నికలు ఇంకా 11-12 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకే చేయాలి. అందుకనే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కూడా మంచి స్క్రీన్ కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం విజయ్ గారు. అక్కడేమో ఒక ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేనటువంటి దుస్థితిలో అక్కడ పాస్కో కంపెనీ వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకుని అక్కడ దాన్ని తెగనమ్మేటటువంటి ప్రయత్నం చేయటం,
ఇక్కడ మళ్ళీ ఇంకేదో ఇంకొక కొత్త స్టీల్ ప్లాంట్ ఏదో తీసుకొస్తున్నాను సొంత జిల్లాకి ఏదో ఒరగబెడుతున్నాను అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రామా ఆడటం. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎన్నికలకు సందర్భంగా చేసినటువంటి స్టంట్ గానే మనం భావించాలి. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం దగ ఏదైతే ఉందో నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కామెంట్స్ ద్వారానే అర్థమైపోయింది. వీళ్ళు మూడు రాజధానుల పేరుతో ఎంత డ్రామా ఆడుతా ఉన్నారో నిన్న బెంగళూరులో ఆయన గారు చెప్పినటువంటి మాటలు అబ్బాయి ఏం లేదండి, విశాఖపట్నం ఒకటే రాజధాని, మూడు రాజధానులు అనేది ఏం లేదు, మీరు ఎవ్వరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, వైజాగ్ ఒక్కటే రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నిన్న రాయలసీమ ప్రాంత ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు వీళ్ళకి అసలు ఆ రాయలసీమ ప్రాంత అభివృద్ధి పైన ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఇదంతా కూడా పచ్చి మోసం, మనందరం కూడా మోసపోయాం అని చెప్పి రాజధానుల విషయంగా ఏదైతే ఎలా అయితేనే మోసం చేశారో వాళ్ళు స్టీల్ ప్లాంట్ విషయంగా కూడా ఆ రకంగానే 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఏమాత్రం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కేంద్రం పైన ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురాకుండా ఇవాళ మళ్ళీ కూడా ఒక డ్రామా ఆడుతా ఉన్నారు. మూడు రాజధానుల విషయంగా ఏదైతే పెద్ద డ్రామా అని తేలిపోయిందో నిన్న, ఇది కూడా ఇవాళ అదే రకంగా చూస్తా ఉన్నారు. కాబట్టి కొత్తగా నన్ను వెళ్ళి ఈయన గారు ఏం ఉపన్యాసాలు ఇచ్చినా ఏదో నేనేదో చాలా గొప్ప విజయాన్ని సాధించాను ఆయనకాయన ఏం చెప్పుకున్నా కూడా ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు విజయ్ గారు. వాళ్ళ ఇప్పుడు ఐరన్ ఓర్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసాం కదా గతంలో ఆయన గారి దోస్తు గాలి జనార్దన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటో, అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి గన్నులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి, ఇవన్నీ కూడా చూసాం మనం బ్రహ్మాండంగా. కాబట్టి ఇవన్నీ ఒప్పందాలన్నీ కూడా ఉంటాయి. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ జేఎస్డబ్ల్యూని తీసుకొచ్చినంత మాత్రాన్ని ఈయన గారు ఏదో అంత ఫెయిర్ గా చేస్తున్నాడు అనుకోవటానికి ఏం అవకాశం లేదు. కాబట్టి ఆ ఓబులాపురం మైన్ సంబంధించి ఏం జరుగుతోందో, ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటో, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఏం లింకప్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా స్వలాభం లేనిది, ఒక్క పని కూడా చేయండి ఆ ప్రాంతం కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో నేను చేస్తున్నాను అనటం వెనక ఆయన గారి స్వలాభానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి, అవి కూడా త్వరలోనే బయటకు వస్తాయి విజయ్ గారు. ఓకే పట్టాభి గారు, తోసిరెడ్డి గారితో మాట్లాడడం. తోసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ క్యాపిటల్ కి సంబంధించి చూస్తున్నారు గత కొద్ది రోజులుగా జరుగుతున్న విన్యాసాలు, మొదట్లోనే మీలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు మూడు రాజధానులు అని చెప్తున్నా కూడా ముఖ్యమంత్రి సచివాలయం అది ఎక్కడుంటే దాన్నే రాజధాని అంటారు, హైకోర్టుని ఇంకో చోట హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం, లేదంటే హైకోర్టు ఒక చోట నుంచి నిర్వహించడం, లేదంటే అసెంబ్లీ సెషన్స్ ఏదైనా ఓ చోట పెట్టడం, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్ర ఒక 5-6 రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి ఉంది. అక్కడేమీ మూడు రాజధానులు 2 రాజధానులు అంటలేదు, ఒకటే రాజధానిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఉద్దేశం అయితే మూడు రాజధానులు అనేది కేవలం మూడు ప్రాంతాలని వాళ్ళ యొక్క సెంటిమెంట్ని వాడుకోవటమో రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప కాదని. బట్ దానికి కాదు కాదు, మేము మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి, దీంతోనే అభివృద్ధి హైకోర్టుతోనే రాయలసీమ అభివృద్ధి అయిపోద్ది, ఇక్కడ అమరావతిలో ఇది ఉంచుతాం, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన పరిస్థితి. బట్ కొద్ది రోజులుగా చూస్తున్నారు, ఫస్ట్ ధర్మాన ప్రసాదరావు గారు ఈ వ్యాఖ్య స్టార్ట్ చేశారు, ఆయన విశాఖే రాజధాని. యాక్చువల్గా అయితే ఆయన చెప్పింది కరెక్టు, ఆయన ఉద్దేశమే కరెక్టు, ఎందుకంటే సచివాలయం ఉన్న చోటే రాజధాని అవుతుంది, హైకోర్టు ఉన్నది రాజధాని కాదు, ఒక అసెంబ్లీ సెషన్ జరిగేది రాజధాని కాదు, వాస్తవమే. ఈ వాస్తవాన్ని మరి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పలేదు అసెంబ్లీలో, ఆయన చెప్పింది మాత్రం మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అనే చెప్పారు. బట్ నిన్న క్లారిటీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని బుగ్గన్ గారు తప్పు పెట్టారు విశాఖపట్నంలో, మన బెంగళూరులో, అది ఒక మిస్కమ్యూనికేషన్ అన్నారు. మరి ఎవరు మిస్కమ్యూనికేట్ చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు మిస్కమ్యూనికేట్ చేశారు అని బుగ్గన్ గారు అన్నట్టుగా మనం భావించవచ్చా ఇంకా? బట్ నిన్న సజ్జల గారు మాట్లాడుతూ దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆయన నోట్లోంచి వచ్చిన ఒక వ్యాఖ్య మీకు వినిపిస్తాను. క్యాపిటల్ అని అన్నా అనకున్నా వాటికి మేము ఇచ్చుకున్న పేర్లు అన్నాడు సజ్జల గారు. అవును, ఇప్పుడు మనం ఇన్నాళ్ళు వచ్చేసి ప్రతిపక్షాలు మీడియా మనం అందరం అంటున్నాము జగన్మోహన్ రెడ్డి అజ్ఞాని అని, ఇప్పుడు అది బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అండ్ ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళే చెప్పారు జగన్ అజ్ఞాని, ఆయనకు క్యాపిటల్ కు రాజధానికి అర్థం కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అసెంబ్లీ సాక్షిగా రాజధాని వచ్చేసి ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి రెండవది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మూడవది జ్యుడిషియల్ క్యాపిటల్. దాని తెలుగులో పరిపాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అని చాలా విపులంగా విశదీకరించి చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అంతటితో ఆగలేదు, బిల్లులో కూడా అదే పదాలు వాడినాడు, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి బిల్లులో పెట్టాడు, తర్వాత వచ్చేసి ఆయన స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాడు. ఇప్పుడు
ధర్మాన ప్రసాదరావు నెల రెండు కిందటే ఓన్లీ సెక్రటరియట్ ఎక్కడ ఉంటుందో దాన్ని రాజధాని అంటారు. కాబట్టి రాజధాని అంటే అంతే, అసెంబ్లీని హైకోర్టును రాజధాని అని చెప్పేసి ఆయన చెప్పాడు. నిన్న బెంగళూరులో వచ్చేసి మన బుగ్గన రాజేంద్ర రెడ్డి మరింత క్లారిటీగా చెప్పాడు. ఆయన వచ్చేసి ఒకటే రాజధాని ఉంటుంది, సచివాలయం ఉండదాన్ని రాజధాని అంటారు అని క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అజ్ఞాని అని చెప్పేసి చెప్పకనే చెప్పడం జరిగింది. రెండవది బహుశా ఈ లోపల మననే గడప గడప సమీక్షలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని ఆ గడప గడప కార్యక్రమంలో వచ్చేసి లీస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండే వాళ్ళల్లో ఈయన మొదటి పేరు ఏదో ఉన్నట్టుంది. కాబట్టి కొంచెము ఆయనకు బాధ కలిగినట్టుంది. కాబట్టి నన్ను బాధ పెట్టి నిన్నెందుకు బాధ పెట్టని చెప్పేసి ఉన్న వాస్తవాన్ని ఆయన చెప్పినట్టు ఉంది. కాబట్టి ఇక్కడ రాబో రోజుల్లో విశాఖకు సరే ఆయన ప్రకారంగానే బుగ్గన రాజేంద్ర రెడ్డి కరెక్ట్ ఆ విషయంలో రాజధాని అంటే ఓన్లీ సచివాలయమే మనకు, ఎందుకంటే దేశంలో అసెంబ్లీలు మహారాష్ట్రకు వచ్చేసి బాంబేలో ఒక అసెంబ్లీ ఉంది, నాగపూర్లో ఒక అసెంబ్లీ ఉంది, నాగపూర్లో అసెంబ్లీ భవనం ఉందని చెప్పేసి దాని రాజధాని అంటారు, మహారాష్ట్ర రాజధాని. సేమ్ హిమాచల్ ప్రదేశ్కు సిమ్లా ఒకటి, ధర్మశాల ఒకటి అసెంబ్లీ ఉన్నాయి, ధర్మశాలను అనరు. సేమ్ కర్ణాటకకు వచ్చేసి రెండు ఉన్నాయి. కాబట్టి బెంగళూరును మాత్రమే రాజధాని అంటారు. అదేవిధంగా హైకోర్టులో వచ్చేసి దేశంలో 13 రాష్ట్రాల్లో రాజధాని వెలుపల ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, హైకోర్టు ఉండే ప్రాంతాన్ని హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ అంటారు అంతే. కాబట్టి ఆ విషయంలో బుగ్గన రాజనాథ్ చెప్పింది ఆయన కరెక్ట్. కానీ రెండవది 50% కరెక్ట్. ఆయన విశాఖ రాజధానిని ఆయన ప్రకారమే సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలించేది ఉండదు. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ ప్రిన్సిపల్ సీట్ హైకోర్టు వచ్చేది ఉండదు వాళ్ళ హయాంలో. తర్వాత అమరావతిలో అభివృద్ధి ఉండదు, మూడు ఉండవు. అమరావతి నుండి అక్కడికి మార్చేది ఉండదు, కానీ అమరావతిలో ఫర్దర్ అభివృద్ధి ఉండదు, విశాఖకు తరలింపు ఉండదు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉండదు వాళ్ళ హయాంలో. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకు చేతిలో జీతాలకు డబ్బించడానికి దిక్కు లేదు, తర్వాత పెండింగ్ బిల్స్ దిక్కు లేదు. కాబట్టి ఇల్లు మార్చేది ఉండదు, తరలించేది ఉండదు, ఏం ఉండదు. ఈ సంవత్సర కాలం వచ్చేసి పిట్టల ద్వారా ప్రసంగాలు చేస్తా ఉంటారు. తులసిరెడ్డి గారు రెండు మూడు నెలల్లో ఒక క్యాంప్ ఆఫీస్ లాగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ కూర్చొని రోజువారీ విధులు నిర్వహించే ఆలోచన ఏమైనా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మీరు అన్నట్టుగా సచివాలయాన్ని అక్కడికి మార్చడం సాధ్యం కాదు. నిన్న కూడా సజ్జల గారు చాలా జాగ్రత్తగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు, సుప్రీం తీర్పుకు లోబడే అని చెప్పని. ముఖ్యమంత్రి కార్యాలయం అనే వ్యవస్థ బహుశా ముఖ్యమంత్రి గారి అనుకుంటాం కదా మనం, సీఎం గారు క్యాంప్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి బహుశా అక్కడ వెళ్ళి కూర్చొని అవసరాల రీత్యా ఆ సెక్రటరీ గారిని ఈ సెక్రటరీ గారిని పిలిపించుకొని మాట్లాడటమో, లేదంటే సీఎంఓ అక్కడి నుంచి పనిచేయటము, అవసరమైన సెక్రటరీస్ కొంతకాలం అక్కడ ఉండటము, ఇట్లా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారేమో. ప్రజల్ని కనీసం మభ్య పెట్టాలి కదా 1 ఇయర్ పాటు. అది చేయొచ్చు. సెక్రటరేట్ అనే ఉంటుంది వచ్చేసి. ఆయన వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చేసి ఇప్పుడు యాడికి పెట్టుకు వస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ అనే ఒకటే హైదరాబాద్ లో ఆయన భవనం ఒకటే, బెంగళూరులో వచ్చేసి ఇంకోటి ఏదో ఉంది వైట్ ఫీల్డ్ ఏదో ఆడ కూర్చున్నా. ఆడితే ఢిల్లీలో కూర్చోవచ్చు, చెన్నైలో కూర్చోవచ్చు, జెరూసలం లో కూర్చోవచ్చు, ఇడపులపాయలో కూర్చోవచ్చు. కాబట్టి ఆయన కూర్చుంటే ఇడపులపాయ కూర్చుంటే రాజధాని కాదు, జెరూసలం లో కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని జెరూసలం కాదు. కాబట్టి ఆయన వరకు నువ్వు చెప్పినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో బదులు అప్పుడప్పుడు విశాఖపట్నం పోయి ఆయన కూర్చోవచ్చు. అది జరగచ్చు, అంతవరకే తప్పని చేసి దాని రాజధాని సెక్రటరీ అంతపోతుంది అప్పదు కదా. కాబట్టి మళ్ళీ ప్రజలకు నువ్వాల, నువ్వు సెక్రటరీ పిలిపించుకోవచ్చు, సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీనో వాళ్ళనో, కానీ ప్రజలు వచ్చేసి పోయేది వాళ్ళ పనులు అయ్యాయా లేని చెప్పి సెక్రటరీ కదా. వాళ్ళకి వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ సంబంధంగా ఆ యొక్క మినిస్టరు, తర్వాత ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, దాని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీస్ ఫైల్ ప్రాసెస్ ఇది సెక్షన్ ఆఫీసర్ కానుంటే. కాబట్టి వాళ్ళ అవసరం వచ్చేసి ప్రజల అవసరాలు సెక్రటరీ లో కదా. ముఖ్యమంత్రి ఎలా కూర్చోవచ్చు, అంత కూర్చుంది మాత్రం అన్న ఆయన కూర్చుని ప్రదేశం రాజధాని కాదు. ఆయన జైల్లో కూర్చుంటాడు, జైల్లో కూర్చుంటే జైలు రాజధాని అవుతుందా, రేపు ఒకవేళ ఎన్నికల లోపల జైలు కూడా పోవచ్చు ఆయన, అంటే జైలు కూడా రాజధాని అవుతుందా. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని ఏం కాదు. అదే ఆయన నా పోయేదానికి అవకాశం ఉంది విశాఖలో, కొంత రాబోయే రోజుల్లో కొంత ఎక్కువ కాలం గడిపే అవకాశం ఉంటుంది. ఓకే, తులసిరెడ్డి గారు విల్సన్ గారితో మాట్లాడారు. విల్సన్ గారు ఏంటి, మూడు రాజధానుల ముచ్చట ముగించే ప్రయత్నం చేస్తున్నారా, ఆ ముగింపు ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు మీరు కథకు నవలలు రాస్తూ ఉంటారు, మీరు కథలు రాస్తూ ఉంటారు, చాలా అవార్డులు కూడా వచ్చినాయి మీకు, శరత్చంద్ర పేరుతో నవలు రాస్తారు విల్సన్ గారు, తులసిరెడ్డి గారు, పట్టాభి గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. మీ కథలకి కూడా అందని దొరకని క్లైమాక్స్ ఏమైనా రాబోతా ఉందా, మూడు రాజధానుల ముచ్చటకి ఏమైనా, ఆ ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక
ధర్మాన గారు, బుగ్గన గారు, సజ్జల గారు, మధ్యలో మళ్ళీ బొత్స గారు, అంబటి రాంబాబు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఒక కథకి ముగింపు ఎలా ఇవ్వాలనే అంశంలో ఈ నాలుగైదు పాత్రలు ప్రవేశం చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. విల్సన్ గారు, విజయ్ గారు, ద్రోహి అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక మంచి ఆఫీసర్, అతను పోలీస్ ఆఫీసర్, అనుకోకుండా ఒకడిని హత్య చే ఒకడిని చంపాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే దాన్ని కప్పెట్టుకోవడానికి అతను చాలా మంది చంపుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక నేను అనేక సార్లు చెప్పాను, ఒక క్లారిటీ లేదు, ఈగో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆయన సైకలాజికల్ గా ఆయన గుండె మానసిక సమస్యల్లో భాగంగా నేను సుప్రీమసీ పవర్ అనేది ఆయన అనుకుంటుంటాడు. ఎవరు సుప్రీమసీ పవర్ కాదు, ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే సుప్రీమసీ పవర్. అది ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకి, ఆలోచనలకి, అభిలాషకి, ఆసక్తులకి అనుకూలంగానే రాజ్యాంగంలో పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా పనిచేయడానికి అవకాశం లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటాడంటే, నేను ఒక మా నాన్నగారు ఒక స్వతంత్ర రాజ్యం ఇచ్చాడు, ఈ రాజ్యాన్ని రాజును, నేను ఏం చెప్తే జరుగుతుంది అనే ఒక పిచ్చి భ్రమల్లో ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రాజధాని అంటే సెక్రటరియట్, అసెంబ్లీ ఒక దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. అలా లేకుండా ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ కామన్ సెన్స్ పాయింట్ తెలియకుండా నేను ఎడ్జిగుడ్డి క్యాపిటల్ గా పెట్టుకుంటాను విశాఖపట్నాన్ని అని చెప్పి అన్నమే జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ గోల్ కి ఒక పెద్ద ప్రబల నిదర్శనం. అంటే సెల్ఫ్ గోల్ అనేది ఒకసారి కాదు, ఆయన ఇప్పుడు 400 సార్లు వేసుకోబట్టే కోర్టు అనేక సార్లు ఆయన ముటికా వేసింది. ఇప్పటికైనా జ్ఞానం రావాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఏదో బ్యాలెన్స్డ్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఏదో పరుగు పోకుండా, జగన్మోహన్ పరుగు పోకుండా ఏదో బ్యాలెన్స్ మాట్లాడి, అక్కడ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బెంగళూరులో ఏం చెప్పారు ఆయన అంటే పొరపాటు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, మా ఉద్దేశం రాజధాని అంటే విశాఖపట్నం మాత్రమే అన్నారు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి సూటిగా కౌంటరు బుగ్గన రాజేంద్ర రెడ్డి ఇస్తారు. అంటే మేము విశాఖకే పోతున్నాం అన్నారు. విశాఖకే పోవడం అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు జర్నీ చేసుకొని పోవడం కదా. కానీ ఒక రాజధాని అంటే ఆ రాజధానికి పద్ధతులు ఉంటాయి, ఏదైనా సరే మాడుకోవచ్చు. దానికి తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఈయన పోయి జైల్లో కూర్చుంటే ఆ జైలు రాజధాని కిందకి రాదు. అంటే బేసిక్ గా ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ప్రజలకు ఏది సెంటర్ ఆఫ్ పాయింట్, విశాఖపట్నం అనంతపురం వ్యక్తికి విశాఖపట్నం దగ్గర, లేకపోతే విజయవాడ దగ్గర, చిత్తూరు వాళ్ళకి అనంతపురం అమరావతి దగ్గర, లేకపోతే విశాఖ దగ్గర. అంటే కామన్ సెన్స్ లేకుండా ఒక పరిపాలకుడు ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోవచ్చు. ఆయనకి తెలిసింది ఒకే ఒక విద్య, క్విడ్ ప్రోకో, అంటే ఏదైనా ఎవరికైనా మెయిల్ చేసి పెట్టడం, ఆ మెయిల్ చేసి పెట్టిన దానికి మరి మా క్విక్ బ్యాక్ తీసుకోవడం. అదే కదా ఆయన ఈడీల్లో ఇతర కేసులు ఇంట్లో దొరికింది, అందుకే కదా ఆయన పెట్టిన ఛానల్ కానీ ఆ భారత సిమెంట్ కానీ ఇవన్నీ కూడా అవినీతి సొమ్ముతో కదా. అంటే ఆయనకి ఏమాత్రం కూడా ఎథిక్స్ వాల్యూస్ లాంటివి ఏమీ లేవు. నరసింహారావు గారు చనిపోయారు, ఆయన బతుకుంటే ఇంకా ఆయన గురించి చక్కగా చెప్పేవాళ్ళు. అంటే ఎథిక్స్ వాల్యూస్ లేని వాళ్ళకి ఏంటంటే ఏది ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతారు. ఆ విధంగా ఏదైనా మాట్లాడడానికి సిద్ధపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఆ పార్టీలో ఉండే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితులకు వచ్చారు. వాళ్ళల్లో కాస్త కొస్త క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళందరూ కూడా మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీని దృష్టిలో పెట్టుకుని కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి జర్నీ చేస్తున్నారు. ఆయన గెలిచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆ బొమ్మ తీసామనంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ సాక్షి ఛానల్లో కానీ ఇంకా ఇతర పేపర్లాగా తీసేసి ఆయన గెలవమనండి, అది ఒరిజినల్ గెలిపోద్ది. కాబట్టి ఆయన తండ్రి సాధించిన ఆ ఏదైనా ఉంటే లెగసీని ఈయన ధ్వంసం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాదు కదా, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రజలకు ఏది మేలు, దానికి అహంభావం ఎందుకండి, రాజకీయాల అహంభావం ఎందుకు, ఇగో ఎందుకు. ఇప్పుడు ఒకవైపు ఏమో సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంటుంది, మరి అది ఈలోపు ఆయన ఏం చెప్తాడంటే మేము విశాఖకు పోయి పరిపాలిస్తాం అంటే కోర్టు కంటెంప్ట్ అవుతుంది, కోర్టు అవుతుందన్న ఇంకింత జ్ఞానం కలలేదు ఒక ముఖ్యమంత్రికి. అక్కడ ఉండే అడ్వకేట్ జనరల్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉండే సలహాదారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పరా అంటే ఆయన నేను ఏదైతే అనుకుంటానో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనుకునే ఒక భ్రమతో బతుకుతున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఒక్క రూపాయి ఇన్కమ్ కూడా సంపాదించిన ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఏమంటాడు, నేను మీట నొక్కుతున్నాను, దేవుడు ఆశీర్వదించాడని. మీట నొక్కడం అనేది ఏంటి, నువ్వు సంపాదించి ఏదైనా కుటుంబంలో ఒక తండ్రి డబ్బు సంపాదించి పిల్లలకి ఖర్చు చేస్తేనో వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పిస్తేనో ఆయన మంచి తండ్రి అవుతాడు. అప్పులు చేసేసి ఉన్న ఆస్తులు అమ్మేసి వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మేసి నా కొడుకు నేను అది పెట్టాను ఇది పెట్టాను అదేంటి, ఆఖరికి ప్రజలకు సంబంధించిన విలువైన ఆస్తులు మొత్తం ప్రభుత్వ స్థలాలు మొత్తం తనఖా పెట్టి
అదేవిధంగా ప్రజల ప్రాణాలు, వాళ్ళ కిడ్నీని, లివర్ని, తర్వాత మొత్తం వాళ్ళ బ్రెయిన్ని మొత్తం డ్యామేజ్ చేసేలాగా మద్యం సంబంధించి అప్పులు చేస్తూ ఆయన చేసే శ్రేయరాజ్యం ఎలా అవుతుంది? ఇసుక దగ్గర నుంచి మద్యం సిండికేట్ వరకు, మైనింగ్ వరకు మొత్తం ఒక మాఫియాగా నడుస్తుంది కదా. ఇటువంటి మాఫియా సీఎంని ఎవరన్నా సరే మళ్ళీ రావాలని కోరుకుంటారా? ఇంకా ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక మోసం, రాజధాని విషయంలో ఒక మోసం. నేను చెప్తున్నాను, అమరావతిని కదిలించడం మా మా పార్టీ ఎంపీ ఇంత ముందు సుజనా చౌదరి గారు చెప్పారు, అది శాసనం. దాన్ని అంగుళంగా కదిలించారు. ఎందుకంటే అమరావతి రైతులతో ముడిపడే సమస్య అది. రైతుల్ని మీరు వాళ్ళని రైతులు ఒప్పించి మీరు విశాఖకు పోతారా, అనకాపల్లి పోతారా, లేకపోతే ఆదిలాబాద్కి పోతారా, ఎక్కడ పోతారా, బోండి మాకు అభ్యంతరంలే. కానీ మీరు రైతులకు సంబంధించి అక్కడ వాళ్ళతో ఒప్పందం ఉన్నప్పుడు వాళ్ళు మీకేమి ధరదత్తం చేయలేదు భూముల్ని. మీరు వాళ్ళని 25 సెంట్లు వాళ్ళకి ఇస్తూ 75 సెంట్లు దాని ప్రజా రాజధానిగా తయారు చేస్తాం. అంటే అర్థం ఏంటి? డెవలప్ కానప్పుడు ఆ 10 సెంట్లు ఇచ్చి ఇక్కడ ఉపయోగం ఏంటి? పైగా మేము కౌలుకి ఇస్తున్నాం అంటారు. ఏంటి ఆ దుర్మార్గం? కౌలుకి ఇచ్చే మీరు కౌలుకి భూమి అమ్ముకున్నారు, వాళ్ళు కౌలుకి భూమి ఇచ్చారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలోనే చేంజ్ చేసుకురావాల. అందుకని సుప్రీంకోర్టే కాదు, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా రైతుల పక్షం నిలబడుతుంది. రైతు అనేవాడు నథింగ్ బట్ గాడ్, దేవుడు ఎవరికి కనబడ్డు, మనకు రైతు రూపంలో ఉంటాడు. ఈ రోజు రైతు అనేవాడు అన్నం పెడితేనే జగన్మోహన్ రెడ్డి నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తాయి. అంతే తప్ప ఆయన సంపాదించిన కరెన్సీ తిని బతకలేడు, ఆయన సంపాదించుకున్న బంగారం తిని బతకలేడు. కాబట్టి రైతు అనేవాడు ఒక దేవుడిగా చూడాలి. దేవుడి చేత కన్నీళ్లు పెట్టేస్తే ఎవరికన్నా పుట్టగతులు ఉంటాయండి. అందుకే రేపు పొద్దుగా పులివెందల్లో కూడా ఆయన ఓటమి కారణం ఈ రైతులే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా ఈ రైతులే అవుతారు. అంటే రైతులకు సంబంధించిన వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని మొత్తం దగ్ధం చేసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురికి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించిన శాపం చాలా స్పష్టంగా ఆయన తగులుతా ఉంది. ఆ శాపం ఆయన కొట్టుకోపోతే, ఆయన కొట్టుకుపోవడమే కాదు, ఈయన వల్ల మొత్తం పార్టీ సర్వనాశనమైన పరిస్థితి. ఎన్నికల తర్వాత వైసీపీ అనే పార్టీ మనకు కనబడదండి. మీరు నేను చెప్తున్నాను, ఇది శాసనం. ఎందుకు చెప్తున్నానంటే నాకు మొత్తం ఒక అంచనా ఉంది కూడా చెప్తున్నాను. ఈ పార్టీ అంతరార్థం అవుతుంది, సందేహం లేదు. ఎన్నికల తర్వాత కకావికలం అవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కంటిన్యూ చేస్తే ఆ పార్టీలు ఎవరు ఉండరు. ఎవరైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వాళ్ళు ఆ పార్టీలు అసలు ఉండరు. దళితులు అయితే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గారి ఒకసారి గారి స్మరణ తెచ్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పంచలోకి పోరు. కాబట్టి అదేవిధంగా బీసీలు కార్పొరేషన్ మొత్తం మూసేసి ధ్వంసం చేసిన తర్వాత ఏం పని అండి? దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ ఏం పని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో? కాబట్టి ఆ వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఆయన గెలవడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది, ఆ పార్టీ నిర్మాణం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో 7,000 సభలు పెట్టాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యతిరేకంగా 75,000 వెహికల్స్తో మేము మా యువమోర్చా వాళ్ళు యాత్ర కూడా చేశారు. రేపు కూడా మళ్ళా యాత్ర చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మరి అసమర్థ పాలన మీద మేము ధ్వజమెత్తాము. ఆ యుద్ధం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఊరించే వరకు కూడా కొనసాగుతుంది. ఓకే విల్సన్ గారు, ఓకే విల్సన్ గారు, చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. పట్టాభి గారు బ్రేక్ తర్వాత మీతో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, మూడు రాజధానులకు సంబంధించిన అంశం మీద ఇందా మాట్లాడుతున్నాం మనం, రకరకాల వ్యాఖ్యలు. మన విక్రమార్క బేతాళ కథల్లో ఒక వ్యాఖ్య ఇది ఉంటుంది తెలుసు కదా మీకు, సరైన సమాధానం తెలిసి సమాధానం చెప్పకపోతే 1,000 వక్కలు అవుతావు ఉంది కదా. అట్లానే మీకు కూడా ఇదే ప్రశ్న, సమాధానం మీరు కరెక్ట్గా చెప్పాలి దీనికి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో రాజధానిని నిర్ణయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు, అదే రాజధాని లేదు. తర్వాత మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వికేంద్రీకరణ బిల్లు పెట్టి 3 రాజధానులు అన్నాడు. మరి అవే రాజధానులు? తర్వాత ధర్మాన గారు చెప్పిన రాజధానా, బెంగళూరులో బుగన గారు చెప్పిన రాజధానా, నిన్న సాయంత్రమో నిన్న మధ్యాహ్నమో సజ్జల గారు ఏం చెప్పారో అర్థం కాకుండా చెప్పినటువంటి రాజధానులా, ఏమి రాజధానులు? సరే సమాధానం చెప్పాలి మీరు పట్టాభి గారు, లేకపోతే నా తల 1,000 ముక్కలు అయిపోతుంది అన్నారు కదా. సరైన సమాధానమే చెప్తా విజయ్ గారు, ఎందుకంటే అంత రిస్క్ వద్దు. ఇప్పుడు సమాధానం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే వారందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్తూ ఉన్నారు, అమరావతిని రాజధానిగానే భావిస్తూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులకి, జగన్ రెడ్డికి, అతని దొంగల ముఠాకి మాత్రం ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని విశాఖపట్నం మాత్రమే. ఈ 3 రాజధానులు అనేది బయటికి కనిపించేటటువంటి బిల్డప్ మాత్రమే. వాళ్ళ దృష్టిలో ఏకైక రాజధాని విశాఖపట్నం. అది ఎందుకో కూడా వాళ్ళు దానినే రాజధానిగా ఎందుకు కావాలని కోరుకుంటున్నారు కూడా ఇవాళ పేపర్లో హెడ్లైన్స్, దానికి మళ్ళీ దానికి సంబంధించిన రీజన్ కూడా ఇంకొక వార్త వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల కోసం విజయ్ గారు,
ఇవాళ ఉన్నటువంటి హెడ్లైన్ చూసారా మీరు, 100 కోట్ల భూమి కోసం ఆగినటువంటి వేధింపులు విశాఖపట్నంలో. వైసీపీ రాగానే ఎన్ఆర్ఐపై గురి, డబ్బులు డబ్బులు ఇవ్వకుంటే స్వాధీనమే అంటూ తుపాకీతో బెదిరింపులు, తుపాకీతో అంటండి. ఆ వెంటనే జియో జారీ చేసి భూమిని లాగేసుకున్న ప్రభుత్వం, కోర్టు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినా కూడా ఆగినటువంటి వేధింపులు. అంటే లలిత్ అనేటటువంటి వ్యక్తికి చెందినటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజేయటం కోసం తుపాకీలు తీసుకెళ్లి కూడా మరీ బెదిరిస్తే, ఆయన హైకోర్టుకు వెళ్ళి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటే, హైకోర్టు స్టేటస్ కో ఇస్తే, అయినా కూడా అధికారులు వెళ్ళి వేధింపులకు గురి చేస్తే, మళ్ళీ నిన్న హైకోర్టుకి అప్పటికప్పుడు వెళ్తే హైకోర్టు మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది, ఎవరైనా భూమిలోకి వెళ్తే అరెస్టులు చేయమని చెప్పి. అంటే ఆ రకంగా వీళ్ళు విశాఖని దేనికోసం రాజధానిగా కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకి ఇదిగో ఈ వార్తలే సమాధానం చెప్తాయి విజయ్ గారు. ఇప్పటికీ ఎన్ని వేల గజాల భూములు అండి, విజయసాయి రెడ్డి 100,000 గజాలు మింగేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ 1:99% భూమిని డెవలప్మెంట్కి తీసేసుకుంటాడు అక్కడ స్థానిక ఎంపీ, 1:99%. అలా చిత్ర విచిత్రమైనటువంటి ట్రాన్సాక్షన్స్ మనం చూసాం కదా, అనేక రకాలైనటువంటి కబ్జాలు చూసాం కదా, ఇది ఇంకొక కబ్జా. అందుకనే విశాఖ ప్రజలందరూ కూడా చేతులెత్తి మాకొద్దు బాబు రాజధాని, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, మా ఆస్తుల్ని కాపాడుకోలేక మేము చచ్చిపోతూ ఉన్నాం, ఏ రోజు ఎవడొచ్చి తుపాకీ పెడతాడో తెలియదు మా తలపైన అని చెప్పి వాళ్ళు నిజంగా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎవరు కోరుకుంటా ఉన్నారండి అక్కడ ఈ పులివందల బ్యాచ్ ఆగడాలు? ఎవరు భరించేటటువంటి శక్తి ఎవరికి? రెండో పక్కన నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన గారు అసలు ఐటీ అసలు విపరీతంగా వైజాగ్ లో ఐటీని అభివృద్ధి చేస్తా ఉన్నారండి. ఏం చేస్తా ఉన్నావా? మిలీనియం టవర్స్ పద నేను వస్తా, మిలీనియం టవర్స్ ఆ రోజున మేము ఐటీ కంపెనీస్ ఎన్నో తీసుకొచ్చి మిలీనియం టవర్స్ పెట్టాము, మొత్తం ఖాళీ చేయించావు కదా, మిలీనియం టవర్స్ మొత్తం ఖాళీ చేయించారు, బలవంతంగా బెదిరించి మరి ఐటీ కంపెనీస్ ని తోలేశారు. కాపులప్పాడలో ఆ రోజున నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దాదాపు 200 ఎకరాలు అంత అక్కడ లేఅవుట్ ఓన్లీ ఫర్ ఐటీ కంపెనీస్ కాపులప్పాడ. ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారందరిని అక్కడి నుంచి తోలేశారు కదా, కాపులప్పాడ లేఅవుట్ ఖాళీ, మిలీనియం టవర్స్ ఖాళీ, ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నింటినీ కూడా తోలేసి మేమేదో ఐటీ అభివృద్ధి చేస్తాం, రాజధాని తీసుకొచ్చే దానికోసమే అని కబుర్లు దేనికి విజయ్ గారు? ఇవాళ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి వైజాగ్. కాబట్టి ఇవాళ ఈ విశాఖపట్నం రాజధాని డ్రామాని ఇవాళ దేనికి వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారో, ఏమి ఎటువంటి విలువైనటువంటి భూముల కోసం తెచ్చారో ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ముఖ్యంగా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుని భయపడి చచ్చిపోతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి ఏమి అనుభవించాల్సి వస్తుందో అని చెప్పి. కాబట్టి అక్కడ ఒరగబెట్టింది ఏం లేదు. రెండోది విజయ్ గారు, ఇందాక కొద్దిగా నా వాయిస్ కొద్దిగా నెట్ దీనివల్ల బ్రేక్ అయింది, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పాలండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారండి, నిన్న సముద్ర తీరానికి చాలా దూరంగా ఉండటం వల్ల చాలా కష్టమైపోయింది, నేను చాలా శ్రమించి నేను ఇప్పుడు ఏదో ఆ కంపెనీ వాడిని బతిమాలి తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. ఇవాళ దేశంలో స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలిచేటటువంటి జంషెడ్పూర్, అది సముద్ర తీరంలో ఉందండి, సముద్ర తీరంలో ఉందా జంషెడ్పూర్. అదేవిధంగా భిలాయ్ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు కదా, అది సముద్ర తీరంలో ఉందా, లేకపోతే బొకారో సముద్ర తీరంలో ఉందా, జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఇంతకుముందు పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్న సముద్ర తీరంలో ఉందా? ఎవరికి పెట్ట కథలు చెప్తారు సార్ చెప్పి? ఇప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు వినేవాడు ఏమనుకుంటాడన్న బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లన్నీ సముద్ర తీరంలోనే ఉన్నాయా? మన రాష్ట్రంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ని మాత్రం నువ్వు తెగ నమ్ముతా ఉన్నావు. సముద్ర తీరా అనే సముద్ర తీరం చాలా అవసరం స్టీల్ ప్లాంట్కి అని నువ్వు నిన్న చెప్పినటువంటి నువ్వు, సముద్ర తీరంలో అద్భుతంగా నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ తెగనమ్మటాన్ని నువ్వు ఎందుకు ఆపలేకపోతా ఉన్నావు? నువ్వు ఆపు దమ్ముంటే చూస్తా, అక్కడ గంగవరం పోర్టుని తెగనమ్మారు అదానీలకి. ఇవాళ రేపు చూడండి విజయ్ గారు, పాస్కో కంపెనీ ముందొచ్చిన తెర మీదకి రేపు అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదానీల పరమైన మనం ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే పక్కనే గంగవరం పోర్ట్ ఉంది కదా. ఏముంది వీళ్ళకంటే వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఏదో ప్రజల్ని ఇంకా ఏదో నమ్మించుదాం, ఈయన గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చినట్టు లిబర్టీ కదా, ఆవిడకి తెలియదండి ఏమైపోయింది లిబర్టీ, ఎస్ఆర్ స్టీల్ ఏమైపోయింది, గతంలో మీరు చెప్పినటువంటి పెట్టుబడి ఎంత, గతంలో మీరు కల్పిస్తానన్న ఉద్యోగాలు ఎన్ని కడప స్టీల్ ప్లాంట్లో,
నిన్న మీరు అనౌన్స్ చేసిన సగం గోల్డ్ లేవు కదా, 3,500 ఎకరాల భూమి. మీరు ఏమైనా ఊరికనే వచ్చారా? జేఎస్డబ్ల్యూ వాళ్ళు 3,500 ఎకరాల భూమి, 100 కోట్లు 150 కోట్లు మళ్ళీ ఎదురుపెట్టి మౌలిక సదుపాయాలు కల్పించడం. ఎస్, కల్పించవచ్చు, ఇండస్ట్రీస్కి మేము చేయకూడదు అన్నట్లా, కానీ దాని ద్వారా వచ్చినటువంటి లబ్ధి ఏంటి మనకి? పెడతానన్నటువంటి పెట్టుబడిలో సగం కూడా రావట్లా, ఉద్యోగాలు సగం కూడా రావట్లా, మీరు ఏం సాధించారు ఇంకా అక్కడ? మళ్ళీ దానికి ఏదో నేను చాలా శ్రమించానని చాలా పెద్ద భూములు పెట్టి కూడా లేపాక్షి లాగానే ఇప్పుడు అన్నా అది జరిగిన ఆశ్చర్యపోకర్లేదన్నా, లేపాక్షి స్టోరీ ఎవరికి తెలియదు మనకి? లేదా చాలా చెప్పారు నిన్న, 3,500 ఎకరాల భూమి ఇస్తాం, 800 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతోటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, అక్కడి నుంచి 4 లైన్ల రహదారి నిర్మిస్తాం, గండికోట నుంచి 2 TMCల నీళ్లు ఇస్తాం, చాలా చెప్పారు నిన్న, చాలా వ్యాఖ్యలు చేశారు. చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అవన్నీ కూడా, ఎందుకంటే వస్తాయి కదా అదే రకంగా వీళ్ళకి వెనక్కి కిక్ బ్యాక్స్ కూడా వస్తాయి. అవసరమైతే ఓబులాపురం మైన్ నుంచి ఎక్స్ప్రెస్ వే కూడా వేస్తారు, అక్కడ గాల్ జనార్దన్ రెడ్డి మైన్ నుంచి ఎక్స్ప్రెస్ వే, ఒక 8 లేన్ ఎక్స్ప్రెస్ వే కూడా వేస్తారు ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి, ఎందుకంటే అక్కడ రూపాయి రావాలి, ఇక్కడ రూపాయి రావాలి కదా. కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ స్టోరీ ఒక బోగస్, విశాఖపట్నం రాజధాని మీరు అన్న బేతాళ ప్రశ్న ఏదైతే ఉందో దానికి నేను కరెక్ట్ సూటిగా సమాధానం కూడా చెప్పాను, దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా ఇవాళ చూసాం. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి, నేను గతంలో కూడా చెప్పా, వారం వారం మీ ఆస్తి మీ పేరు మీద ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి, ప్రతి వారం చెక్ చేసుకోండి విశాఖ వాసులారా, వస్తాంది దొంగల ముట్ట. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, ప్రతి వారమో ప్రతిరోజు చెక్ చేసుకోమనేమో పట్టాభి గారు అన్నారు, బట్ ఇక్కడ మా నమ్మకం నువ్వే అని చెప్పి ప్రజలందరూ అనుకోవాలని చెప్పని ప్రభుత్వం స్టిక్కర్లు వేస్తూ ఉంటే పార్టీ ఇప్పుడు ఎవరో గారు ముందు వచ్చేసి వాళ్ళ సొంత చెల్లెలు శర్మిలా నమ్మలేదు, సొంత చిన్నాయన కూతురు వచ్చేసి సునీత నమ్మడం లేదు, ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు? వచ్చేసి సొంత కుటుంబ సభ్యులే నిన్ను నమ్మనప్పుడు ఇంకా ఎవరు నమ్ముతారు? తర్వాత దేనికి నమ్మాలి అంటే మొత్తము సమాజంలో అన్ని వర్గాల వారిని నమ్మించి మోసగించినందుకు నమ్మాలా? రైతులేమో రగిలిపోతున్నారు, మహిళలు మందుబాబులు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, యువత ఆవేశంతో ఉంది, సర్పంచులు సలసల కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. కాబట్టి దేనికి నమ్మాలి? ఎవరు నమ్ముతారు? నేను ఈ కుటుంబ సభ్యులు నమ్మడం లేదు, సమాజంలోని అన్ని వర్గాలు నమ్మడం లేదు. తర్వాత ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా చేశావు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, పిఎం మాఫియా. తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినావు. కాబట్టి సమాజంలోని నీ కుటుంబ సభ్యులు నమ్మకపోయి, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు నమ్మకం పోయారు. కాబట్టి నీ ఐపాక్ సర్వేనే 25 మంది, ఇప్పుడు ఎన్నికలు పెడితే జనవరిలో వచ్చిన సర్వే 25 మంది మంత్రుల్లో 20 మంది అవుట్, 11 మంది మాజీ మంత్రుల్లో 11 మంది అవుట్. కాబట్టి ఈ పరిస్థితిని గడప గడపలో వచ్చేసి ఎన్నిసార్లు రివ్యూ చేసినా రోజు రోజుకు ప్రతి రివ్యూకి వచ్చేసి తిరోగమనమే. కాబట్టి నీ యొక్క సభలు వెలవెలబోతున్నాయి. కాబట్టి ఈరోజు పోవాలి జగన్, వద్దు జగన్ అనేది ఆల్రెడీ పబ్లిక్లోకి పోయింది, నీ పని అయిపోయింది, వైకాపా పని అయిపోయింది. ఇంకా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా ఓడిపోవడం, ఆయన శంకరగిరి మన్యాలకు పోవడం తథ్యం. కాబట్టి ఆయన ఎవరు నమ్మే పరిస్థితులు లేదు, ఆయన స్టిక్కర్ పార్టీగా తయారైపోయింది. ఇప్పుడు వైకాపా పార్టీ పేరును స్టిక్కర్ పార్టీగా మార్చుకోవాలా? ఆ స్టిక్కర్ను తగిలించకపోతే 3 సంఘటనలు జరుగుతాయి. కొందరు వచ్చేసి స్టిక్తోనే వద్దంటారు, రెండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు పోయినాక సింపేస్తారు, మూడో రకం వచ్చేసి సరే ఉంటే ఉంటదిలే, అది రోజు దాన్ని చూస్తుంటే కసి పెరుగుతుంది, వ్యతిరేకమైన ఓటు వేద్దాం చెప్పి నిర్ణయించుకుంటారు. కాబట్టి మీ స్టిక్కర్ పార్టీకి ఆ 3 పద్ధతులు జరుగుతాయి. ఓకే, ప్రతిపక్షాలకు ఓట్లేసే వాళ్ళందరూ స్టిక్కర్ అట్లానే ఉంచుకుంటారు మీ ఉద్దేశంలో, రోజు కసి పెరగాలని. ఓకే విల్సన్ గారు, సమయం తక్కువ ఉంది. నమ్మకం ఓ సీరియల్ ఉండేది ఆ మధ్యకాలంలో ఏదో టీవీలో, నమ్మకం నమ్మకం అని. కాబట్టి ఇప్పుడు అంతా నమ్మకం అనే స్టిక్కర్లతోటి జనంలో నువ్వు నమ్మాలి అని చెప్పి హిప్నటైజ్ చేసే ప్రయత్నం అనుకుంటాను. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ నమ్ముకుని అంటాడు, గ్లోబలిస్ట్ ప్రచారం అంటారు కదా, గ్లోబల్స్ ఆ గ్లోబల్ ప్రచారంలో భాగంగానే నా గురించి ఎక్కువ మంది చెప్పడం ద్వారా, లేకపోతే ఎక్కువ మంది నెగిటివ్ గా చెప్తున్నారు, అది తెలుసుకోవాలా? ఇప్పుడు మా విధ్వంసం నువ్వే జగన్ అంటున్నారు జనం. ఆంధ్రప్రదేశ్
విలాపానికి జగనే కారణం అంటారు. ఆంధ్రప్రదేశ్ విషాదానికి జగనే కారణం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నీటి శోకానికి జగనే కారణం. మొత్తం టోటల్ గా మాకు నువ్వే దిక్కు జగన్ అని ఎవరు అనుకోవడం లేదు. మాకు దరిద్రం నువ్వే జగన్ అనుకుంటున్నారు. ఇది ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే మీరు ప్రతి గడపలో ఒకే సమాచారం వస్తుంది. ఎందుకు ఈ వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామా అనేది ప్రజల్లో ఒక అంతర్మదనం మొదలైంది. కాబట్టి దీనికి కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆ పార్టీకి మైనస్, ఆ పార్టీకి ఆయనే ప్లస్ ఆయనే మైనస్ అంటే అర్థం ఏంటిక, ఆ పార్టీ గురించి ప్రజల్లో ఎక్కడికడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది లేదు. కాబట్టి ఆయన ఎన్ని స్టిక్కర్లు వేసుకున్నా, ఆయన ఒంటి మీద చక్కెర వేసుకున్న, ఆయనకుండే ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే అన్ని పథకాలకి జగన్ అన్న అనాలంటే లోపల ఆర్తి ఉండాల. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న, కన్నారామన్ అన్న అక్కడ తమిళనాడులో మాట్లాడినా, ఎంజిఆర్ మాట్లాడినా ఎందుకు మాట్లాడారంటే రెస్పెక్ట్ ప్రజల్లో మా కోసం ఉన్నాడు, మాకు సంబంధించిన హక్కుల కోసము లేకపోతే మా ఆత్మగౌరవం కోసం కొన్ని సంక్షేమ పథకాలు తేవడం కోసం మాకు ఈ నాయకులు ఉన్నారని ఆ రోజు ఎన్టీఆర్ని కానీ ఎంజిఆర్ని కానీ అదేవిధంగా ఈరోజు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే బేసిక్ గా వాళ్ళు డెడికేటెడ్ టు పబ్లిక్, ప్రజా జీవితంలో ప్రజల కోసం ఉన్నారని నమ్ముతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చూసి నమ్మాలి, నువ్వు మా ఆస్తులు దోచుకోవడం కోసం ఉన్నావా లేకపోతే మాకు సంబంధించిన సంపద దోచుకోవడం కోసం ఉన్నావా అని ప్రజలు ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయారు కదా. ఈరోజు విశాఖపట్నం మొత్తం గంపగుప్తంగా విశాఖపట్నం భూములు మొత్తం కైవసం చేసుకోవడానికి ఆయన అనుచరుడు విజయసాయిరెడ్డి గారు వెంపర్లాడుతున్నారు కదా. ఇవన్నీ దేని నిదర్శనాలు, దేని సాదృశ్యాలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాకు తెలిసి వన్ టైం సీఎం, అదేదో సినిమాలు అన్నట్టుగా ఒకరోజు సీఎం లాగా ఈయన ఒక్కసారికే రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాబట్టి 5 ఏళ్ళు సీఎంగా ఉంటాడు. ఆ 5 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాలు కానీ ఉనికి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడదు. ఒకవేళ కనబడితే అది ప్రజలకు సంబంధించిన వాళ్ళ ఆయుష్ని తగ్గిస్తుంది, వాళ్ళ శక్తి చైతన్యం తగ్గిస్తుంది, వాళ్ళ ఆశల్ని ఆకాంక్షలు మొత్తం తగ్గిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు వినబడదు, ఎన్నికల తర్వాత వినబడదు. ఒకళ్ళు ఆయనకుండే ఒకే ఒక నమ్మకం ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజల్ని అడ్డం పెట్టి దోచుకున్న డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చి నేర్చుకుంటాను అనే భ్రమలో ఉన్నాడు. అది నిజంగా అంత ఉంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అడ్డు తప్పికి వచ్చేస్తున్నారు? ఈరోజు ఇతర రాజకీయ పార్టీలు డోర్ తీస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రవాహం ఉంది. ఎందుకు ఉందంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఆశలు ఆకాంక్షలు నెరవేరు, ఇక మాకు రాజకీయ జీవితం ముగిసిపోయింది అనే ఒక ఉద్దేశం. ఇతర పార్టీలు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ అయిపోయింది అని అంటా ఉన్నారు మీరు. చూద్దాం పట్నం వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, పట్టాభి గారు, తులసిరెడ్డి గారు, చర్చలు బాగున్నందుకు.